నమస్తే, వెల్కమ్ టు టాప్ తెలుగు మీడియా. నేను సునీతా రమేష్. కృష్ణా జిల్లాలోని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కోరాడ ట్రస్ట్ అధినేత, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థి కోరాడ విజయ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారి రాజకీయ పరిణామాలు, రాబోయే ఎన్నికల్లో జరగబోయే కీయ బలబలాలు ఏంటో వారి మాటల్లోనే విందాం. నమస్తే విజయ్ గారు. నమస్తే అమ్మా. సో మీ రాజకీయాలకు ఎలా వచ్చారు? మీ రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా? మా కుటుంబ నేపథ్యమే రాజకీయ ఫ్యామిలీ అమ్మ. మా తాతగారు మేరీగా చేశారు, మా నాన్నగారు కార్పొరేటర్గా చేశారు, కౌన్సిలర్గా చేశారు. నేను 2 సార్లు కార్పొరేటర్గా చేశాను, 1 సారి కోఆపరేషన్ సభ్యునిగా చేశాను. కమ్యూనిస్టు పార్టీ, ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ ఇడిపోయిన సందర్భంలో మా ఫ్యామిలీయే సిపిఎం పార్టీకి ఇక్కడ ఒక వెన్నుదన్నుగా ఉండి పార్టీని కాపాడినటువంటి వాళ్ళల్లో మా కుటుంబం కూడా ఒకటి. ఆ నేపథ్యంలో మేము ముందు నుంచి కూడా కమ్యూనిస్టు కుటుంబంగా విజయవాడ నగర ప్రజలందరికీ కూడా సుపరిచితం. మీరు మరి ఇండిపెండెంట్గానే అభ్యర్థిగానే ఎందుకు ఎంచుకున్నారు? ఇండిపెండెంట్గా అంటే ఈ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 నియోజకవర్గాల్లో 2 రిజర్వేషన్ పొంగా, 5 నియోజకవర్గాల్లో కూడా ఓసీ అభ్యర్థులే పోటీ చేస్తూ మిగతా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా మాకు బీసీలే వెన్నెముక, బీసీలే మాకు ప్రాధాన్యం, బీసీలకే మేము ఎక్కువ అధిక ప్రాధాన్యం ఇస్తామని చెప్పి బీసీ ఓట్లన్నీ కూడా మీరంతా కూడా మాకే సపోర్ట్ చేయాలి, మాకే ఓట్లు వేయాలి అని చెప్పే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా బీసీలకి ప్రాధాన్యం లేకుండా కనీసం విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో 1 బీసీ సీటు కూడా ఇవ్వకుండా ఖచ్చితంగా వాళ్ళంతా కూడా మా ఓట్లు అయితే కావాలంటున్నారు, కానీ మాకు డైరెక్ట్గా పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ 1 సీటు కూడా ఇవ్వనటువంటి ఈ పరిస్థితుల్లో కనీసం 1 పార్లమెంట్లో 1 ఎమ్మెల్యే కూడా ఇవ్వకపోతే ఇంతకన్నా దారుణమైన విషయం ఏముంటుంది? కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ప్రధాన పార్టీలు ఇవ్వనప్పుడు ఖచ్చితంగా మేము ఇండిపెండెంట్ అభ్యర్థిగా కొనసాగటం, ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం అనేది మా ముందున్న ప్రధాన సమస్య. కాబట్టి ఆ సమస్యని మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు మీ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ మీరు కానీ కమ్యూనిస్టులో తిరిగాము ఉన్నాము అన్నారు. అంటే కమ్యూనిస్టు అంటే యాక్చువల్గా వైలెంట్గా ఉంటుంది అని తెలుసు, మరి మీరు ఎలా ఉంటారు అసలు? కమ్యూనిస్టు అంటే వైలెంట్గా ఉండరమ్మా, అంటే వాళ్ళ మాటలు వైలెంట్గా ఉంటాయి, అంతేగాని వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు. వాళ్ళు మాట్లాడే విధానం కానీ లేకపోతే వాళ్ళు చెప్పే విధానంలోనే మాట కటువుగా ఉంటుంది, కానీ వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు, చాలా సెన్సిటివ్గా ఉంటారు. వాళ్ళ ఆ కఠినతనం, ఆ సున్నితం వల్లే వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ఏదన్నా చిన్న ఇష్యూ జరిగినప్పుడు దాని మీద వాళ్ళు ప్రతిస్పందించేది కానీ లేకపోతే ఆ ఘటన మీద స్పందించేది కానీ చాలా ఘాటుగా ఉంటుంది. అంతవరకే కానీ ఆ ఘాటుతనం అనేది ఆ సున్నితనం దగ్గర నుంచే వస్తుంది. కాబట్టి మీరు దాన్ని అలాగా అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. కోరాడ ట్రస్ట్ మెయింటైన్ చేస్తున్నారు కదా మీరు, కోరాడ అంటే ఒక ఫుల్ ఫామ్ కూడా ఉంది. కోరాడ అంటే కోరిన వారికి కొండందంట, రాజకీయంగా కాదు సమాజ సేవ ఇంకా ఏదో ఉంది. అంటే రాజకీయంగా ఒక ట్రస్ట్తోనే సేవలు అందించవచ్చు కదా, రాజకీయాల్లోకి వచ్చి సేవలు అందించాలంటారా? అదే, ఒక ట్రస్ట్ ద్వారాగా, ఒక ఫౌండేషన్ ద్వారాగా మనం ఒక లిమిటేషన్ ఉంటుంది. అదే ఒక ప్రజాప్రతినిధి కానీ లేకపోతే ఒక ఎమ్మెల్యేగా కానీ మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎక్కువగా మనం ఈ పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి, ఎవరైతే మనల్ని నమ్ముకొని ఉంటారో ఆ నియోజకవర్గ ప్రజలకి ఎక్కువ సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి అవకాశాన్ని ఖచ్చితంగా మనం పొంది ఆ పేద ప్రజలకు ఉపయోగపడాలనేదే మా ప్రధాన ఉద్దేశం. మీరు ప్రచారం కూడా మొదలుపెట్టారు కదా, ప్రజల్లోకి ఏ రకమైన ప్రచారంతో ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు? ఖచ్చితంగా పశ్చిమ నియోజకవర్గంలో పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు కూడా మార్పును కోరుకుంటారు. కాబట్టి ఆ మార్పుకు అనుగుణంగానే ఖచ్చితంగా నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఆ ఇండిపెండెంట్ అభ్యర్థిని బలపరిచి వాళ్ళంతా కూడా ఈ నియోజకవర్గంలో ఒక మార్పుని కోరుకుంటున్నారు, తీసుకొచ్చారు అనేది ఖచ్చితంగా నిరూపిస్తారని నా ప్రగాఢ విశ్వాసం. మీరు రాజకీయాల్లోకి వచ్చి చాలా రోజులు అవుతుంది, చాలా సంవత్సరాలు అవుతుంది, వాళ్ళకి ఎలా మంచి చేయాలి, ఎంత మంచి చేయాలి, ఎలా చేస్తే మంచి అనేది మీకు చాలా తెలుసు. అలాంటి మంచిని మీ నుంచి ప్రజలు చూస్తున్నారా? ఖచ్చితంగా చూస్తారు.
ప్రజలకి ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి మనం ఖచ్చితంగా వాళ్ళని ప్రేమగా దగ్గరికి తీసుకొని వాళ్ళ ప్రేమగా పలకరించి వాళ్ళకున్న సాధక పాదాలని మనం అర్థం చేసుకుని మనం ఖచ్చితంగా వాళ్ళకి తోడు నీడగా ఉండినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా ఆ సంతోషాన్ని వ్యక్తం చేస్తారనేది నా అభిప్రాయం. టీడీపీ చాలా సంక్షేమ పథకాలు పెట్టింది, అవి దానివల్ల ప్రజలు లాభం పొందుతున్నారా మోసపోతున్నారా? ఏమండి, ప్రభుత్వాలు విమర్శించటం అనేది ప్రతి ఒక్కరికి పరిపాటి అయింది. కానీ నాకు తెలిసి ఏ ప్రభుత్వాన్ని కానీ ఎవరిని కానీ విమర్శించినంత మాత్రం ఏమీ రాదు. మనం ఏమి చేయగలము, మనం ఏమి చేస్తాము అనేది దాని మీద శ్రద్ధ పెట్టుకుంటే ఎవరైనా ఏ పని అయినా చేయగలుగుతారు, ఇంకా ఎక్కువగా చేయగలగడానికి అవకాశం ఉంటుంది. ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకుని రాజకీయ విమర్శల వల్ల ప్రజలకైతే, సామాన్య ప్రజలకైతే వనగూరేది ఏమి ఉండదు. వాళ్ళ వాళ్ళ పార్టీల కోసం, వాళ్ళ వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకుంటారు. కానీ సామాన్య మానవుడికి అసలు ఈ రాజకీయ పార్టీలు విమర్శించుకుండే దాని మీద వాడికి ఏంటి ఉపయోగం చెప్పండి ఒకసారి? వాడికేం ఉపయోగం లేదు. ఎందుకు, దానివల్ల ఉపయోగం ఏముంది? దానికన్నా ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ఒకళ్ళనొకళ్ళు విమర్శించడం మానుకొని అవతల వాళ్ళు అధికారంలో ఉండి చేయలేని పనులు మీరు అధికారంలోకి వచ్చి చేసి చూపించండి ప్రజలకి, అదే పెద్ద గొప్ప వరం. అంతేగాని విమర్శించుకొని టైం ఉన్నదాన్ని వృధా చేసుకొని ఏమీ చేయకుండా ఇలాగే ఒకళ్ళనొకళ్ళని విమర్శించుకుంటే దానివల్ల ప్రజలకు వనగూరేది ఏముండదు. కాబట్టి పేద ప్రజలకి ఎలా ఉపయోగపడాలి, లేదా పేద ప్రజలకి మనం ఎలా సహాయపడాలనే దాని మీద దృష్టి పెడితే ఏ రాజకీయ పార్టీ అయినా సరే మంచిది, ప్రజలకు కూడా మంచి సూచికగా ఉంటుంది అనేది నా భావన. ఇతర పార్టీల నుంచి అపోనెంట్ క్యాండిడేట్స్ ఉన్నారు, వాళ్ళు మీకు గట్టి పోటీ అనుకుంటున్నారా? అసలు ఆ క్యాండిడేట్స్కి మీకు డిఫరెన్స్ ఏంటి? నేను ఈ పశ్చిమ నియోజకవర్గంలో పేద ప్రజలకి ఒక సంవత్సర కాలంగా నేను వాళ్ళకి ఎంతో సేవ చేసుకుంటూ వాళ్ళ అవసరాలను, వాళ్ళ ఇబ్బందుల్ని, వాళ్ళకు ఉన్నటువంటి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ నేను ప్రయాణం చేస్తున్నాను. కాబట్టి ఈ పేద ప్రజలు ఖచ్చితంగా నాకు మద్దతు ఇస్తారని, నా వైపు ప్రయాణం చేస్తారని, నాకు మంచి సపోర్ట్ ఇచ్చి మంచి మెజారిటీతో నన్ను గెలిపిస్తారని నేను భావిస్తున్నాను. ప్రత్యేక హోదా అనేది ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో అవసరం. ఎందుకంటే ఆ ప్రత్యేక హోదా ఉన్నట్లయితేనే ఖచ్చితంగా ఈ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలోకి వచ్చి మన జిల్లాలు, అన్ని జిల్లాలలో కూడా ఎంతో కొంత నిరుద్యోగ సమస్య కానీ, లేకపోతే ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే ఐటీ సంస్థలు కానీ, ఇవన్నీ వచ్చి మన రాష్ట్రం ప్రగతి పథంలో అభివృద్ధి చెందిద్ది అనేది నా ప్రగాఢ విశ్వాసం. అలాగే ఇండస్ట్రీస్ రావాలన్నా కూడా ఇన్సెంటివ్లు, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి బెనిఫిట్స్ ఇవన్నీ ఉన్నట్లయితే ఖచ్చితంగా పరిశ్రమలు, హెవీ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా వచ్చి ఖచ్చితంగా మనకి ఆంధ్ర రాష్ట్రంలో ఒక అసాధారణమైనటువంటి మార్పు ఉంటుందనేది నా నమ్మకం. ఈ నియోజకవర్గంలో ఏమైనా సమస్యలు గుర్తించారా? ప్రజలు మీ దగ్గరకు వచ్చి మాకు పలానా సమస్య ఉందని ఎప్పుడైనా చెప్పారా? ఈ నియోజకవర్గంలో చాలా చోట్ల ఇళ్ల పట్టాలు లేక, ఇళ్ల రిజిస్ట్రేషన్లు లేక ఎంతోమంది సతమతం అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇళ్ళుండి కూడా వాళ్ళ ఆడపిల్లల పెళ్ళిళ్ళకి కానీ, లేకపోతే వాళ్ళ పిల్లల చదువులకు కానీ బ్యాంకులకు వెళ్తే లోన్లు ఇవ్వనటువంటి పరిస్థితి. ఇళ్ళు ఉండి కూడా, ఇళ్ళు లేని వాళ్ళు సంగతి వేరే సంగతి, ఇళ్ళు ఉండి కూడా, ఆస్తి ఉండి కూడా ఒక బ్యాంకుకి వెళ్ళి రుణం తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఈ పేద ప్రజలు ఉన్నారంటే వాళ్ళ దీనావస్థని ఒక్కసారి మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే డ్రైనేజీ సమస్య కానీ, అలాగే కొండ ప్రాంతాల్లో రహదారులు లేక గర్భిణీ స్త్రీలు కానీ, లేకపోతే ముసలామతక వాళ్ళకి ఏ అర్ధరాత్రో అపరాత్రో వాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం, అలాగే డ్రైనేజీ సదుపాయాలు సరిగ్గా లేక, అలాగే ఎప్పుడో వేసినటువంటి వాటర్ లైన్లు లీకేజీలు, అలాగే డ్రైనేజీ కాలువల్లో ఈ పైప్ లైన్లు ఉండటం, మెట్లు సరిగ్గా లేకపోవటం, అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ పేద ప్రజలకి ఆ సమస్యలన్నీ కూడా చాలా గుదిబండగా తయారయ్యి వాళ్ళు చాలా సతమతం అవుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆ పేద ప్రజలకి ప్రభుత్వ పరంగా మనం సహాయం అందించాలి, సహాయం చేయాలి అనేదే నా ఆలోచన. కోరాడ ట్రస్ట్ ద్వారా ప్రజలకు మీరు చాలా దగ్గరయ్యారు,
పిలవగానే పలికే నాయకుడిగా, పిలవగానే పలికే మంచి వ్యక్తిగా కూడా పరిచయంలో ఉన్నారు. మరి అలాగే మీరు ఎమ్మెల్యే అయితే అదే పరిచయంతో అదే దగ్గరగా పిలవగానే పలికే ఒక వ్యక్తిగా ఉంటారా? ఖచ్చితంగా నేను అనేది కూడా అదే. ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఉండే పేద ప్రజలకి ఎమ్మెల్యే అంటే ఇలా కాదు, ఇలా కూడా ఉండొచ్చు, ఇలా కూడా ఉంటాడు ఎమ్మెల్యే అనేది ఒకసారి మనం ఖచ్చితంగా ఆ పేద ప్రజలతో మనం మమేకమయ్యి వాళ్ళతో కలిసిమెలిసి ప్రయాణం చేయగలిగినట్లయితే ఖచ్చితంగా ఆ పేద ప్రజలు ఆ మార్పుని స్వాగతించి వాళ్ళు ఖచ్చితంగా ఆ సంతోషాన్ని వ్యక్తం చేస్తారని, అలాగే వాళ్ళకు కూడా మనం వెన్నుదన్నుగా ఉన్నట్లు ఉంటుందనేది నా ఆలోచన. మీరు ఇండిపెండెంట్గా గెలిచాక వేరే పార్టీలోకి మారే ఛాన్స్ ఉందంటారా? ఇండిపెండెంట్గా గెలిచిన తర్వాత వేరే పార్టీలోకి మారటం అంటే నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసే సందర్భంలోనే చెబుతున్నాను. ఖచ్చితంగా ఈ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి, అలాగే ఈ పశ్చిమ నియోజకవర్గంలోని పేదలకి ఈ పథకాలు కానీ లేకపోతే గవర్నమెంట్ ఇచ్చే ఫండ్ కానీ డెవలప్మెంట్ యాక్టివిటీకి అత్యధిక ప్రాధాన్యత ఎవరైతే ఇస్తారో ఖచ్చితంగా మేము వాళ్ళకి మా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ పరంగా వాళ్ళకి మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజల్లోకి మీరు వెళ్ళి ఓటు అడుగుతున్నారు, ఎటువంటి హామీలు ఇచ్చి ఓటు అడుగుతున్నారు? ఇప్పుడు వాళ్ళకున్న సమస్యలు, ఇళ్ల పట్టాల సమస్యలు కానీ, డ్రైనేజీ సమస్యలు కానీ, కాలువలు కానీ, దోమలు కానీ, లేకపోతే వృద్ధాప్య పింఛన్లు కానీ, లేకపోతే ఇళ్ళు శాంక్షన్ కానీ, ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఖచ్చితంగా వాటన్నిటి మీద కూడా మేము నిర్దిష్టమైనటువంటి ప్రణాళికని రూపొందించుకొని ఖచ్చితంగా మేము ఇండిపెండెంట్గా కానీ మమ్మల్ని గెలిపించినట్లయితే ఖచ్చితంగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా మేము ఖచ్చితంగా వాళ్ళతో ఫైట్ చేసి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను వాళ్ళకి సపోర్ట్ చేసి ఖచ్చితంగా వాళ్ళ ద్వారాగా ఈ పేద ప్రజలకి, ఈ పశ్చిమ నియోజకవర్గ మార్పుకి నాంది పలుకుతానని మనస్ఫూర్తిగా నాకు విశ్వాసం ఉంది. ఈ నియోజకవర్గ ప్రజల కోసం మీరేమైనా ప్రత్యేకంగా మేనిఫెస్టో తయారు చేశారా? అసలు ఇక్కడ ప్రత్యేకంగా తయారు చేయడానికి అసలు సరైన మౌలిక సదుపాయాలు లేక, సరైన పేద ప్రజలకి ఇళ్ళు లేక, పట్టాలు లేక, వృద్ధాప్య పింఛన్లు లేక సతమతం అవుతుంటే ఇయే పెద్ద సమస్యగా ఉంటే మళ్ళీ ఇంకా ప్రత్యేకంగా మనం ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇలాంటి సమస్యలు ఏమీ లేకుండా ఉన్నప్పుడు మేము దీన్ని సింగపూర్ చేస్తాం, లేకపోతే థాయిలాండ్ చేస్తాం, లేకపోతే ఇంకొకటి చేస్తాం, దుబాయ్ చేస్తామని మనం ప్రణాళిక రూపొందించాలి. అసలు సామాన్య మానవుడు బతకటానికే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ప్రత్యేక ప్రణాళిక ఇంకా అవసరంలా? ముందు ఆ ప్రణాళికను మనం అమలు చేసినట్లయితే వాళ్ళకి చాలా పెద్ద రిలీఫ్ ఇచ్చినోడు అవుతాం. కాబట్టి ప్రధానంగా దాని మీద దృష్టి. మరి మీరు ఎమ్మెల్యేగా గెలిచాక ఇటువంటి సమస్యలన్నీ పరిష్కరించగలుగుతారా? ఖచ్చితంగా అదేనండి. ఇండిపెండెంట్ అభ్యర్థిగా కానీ నన్ను ఎవరైనా సరే పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మద్దతు తెలియజేసి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా ఆ ప్రభుత్వంతో ఖచ్చితంగా మేము వాళ్ళతో పోట్లాడి వాళ్ళకి చేపించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో హంగు బొటాబొటీ మెజారిటీ సరైన ఇది లేకుండా ప్రతి రాజకీయ పార్టీ కూడా పూర్తి స్థాయి మెజారిటీ రానందున ఇండిపెండెంట్ అభ్యర్థికి ఖచ్చితంగా ప్రాధాన్యం లభించి ఖచ్చితంగా ఎవరికైనా మేము మద్దతు తెలియజేయాల్సి ఉంటే ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా మా పశ్చిమ నియోజకవర్గ పేద ప్రజలకి మీరు ఏమి చేయగలరు, ఏం చేస్తారు అనే దాని మీదే మేము వాళ్ళతో చర్చించి వాళ్ళు డెవలప్మెంట్ యాక్టివిటీకి కానీ, స్కీములు కానీ, పథకాలు కానీ, ఇళ్ళు కానీ ఇవన్నీ కూడా అత్యధికంగా మిగతా నియోజకవర్గాల కన్నా కూడా ఎక్కువగా శాంక్షన్ చేసి ఎక్కువ గవర్నమెంట్ ఫండ్ని రిలీజ్ చేసినట్లయితే మేము ఖచ్చితంగా ఆ ప్రభుత్వాలకు మద్దతుగా నిలిచి మా పనులన్నీ కూడా మా నియోజకవర్గ ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. రాజకీయంగా మీ గోల్ ఏంటి అసలు? ఎమ్మెల్యే అంటే ఇలాగ కాదు, ఇలాగ కూడా ఉండొచ్చు అనేది ఈ పేద ప్రజలకి చూపించాలనేదే నా ప్రగాఢ కోరిక, విశ్వాసము, నమ్మకం. కోరాడ విజయ్ కుమార్కి ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా కోరాడ విజయ్ కుమారు పేద ప్రజల ఆశాజ్యోతి, పేద బడుగు బలహీన వర్గాల నాయకుడిగా ఖచ్చితంగా నాకు ఓటు వేస్తారు, ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేస్తారు, నన్ను ఇండిపెండెంట్గా అఖండ మెజారిటీతో గెలిపిస్తారని ఖచ్చితంగా మళ్ళీ గట్టిగా మీకు చెప్తున్నాను. చివరిగా
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు ఏం చెబుదాం అనుకుంటున్నారు? విజయవాడ ఓటర్ మహాశైలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఓటర్ మహాశైలందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే, ఖచ్చితంగా మీరందరూ కూడా అన్ని వర్గాల్లో పేద ప్రజలు ఉన్నారు. ఓసీల్లో ఉన్నారు, బీసీల్లో ఉన్నారు, ఎస్సీలో ఉన్నారు, ఎస్టీలో ఉన్నారు, మైనార్టీలో ఉన్నారు. ఎక్కువగా ఉండేటటువంటి ఈ పశ్చిమ నియోజకవర్గ పేద ప్రజలందరూ కూడా ఖచ్చితంగా మీరు నాకు ఒక్కసారి ఇండిపెండెంట్గా అవకాశం ఇచ్చి నన్ను మీరు గెలిపించినట్లయితే ఖచ్చితంగా మీ అందరికీ కూడా మా ఎమ్మెల్యే అని భరోసా ఇచ్చే ఒక ఎమ్మెల్యేగా ఖచ్చితంగా మీ అంత ఎప్పుడు కూడా మీ వెంబట మీకు అండదండగా వెన్నుదన్నుగా ఉంటారని మనస్ఫూర్తిగా ఈ పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వాలని, ఒక మార్పు తీసుకురావాలని ఖచ్చితంగా కోరుకుంటూ. ఓకే విజయ్ గారు, కోరాడ ట్రస్ట్ తోటి ప్రజలకు చాలా సేవా కార్యక్రమాలు చేశారు, అలాగే ఎమ్మెల్యేగా విజయం సాధించి ఇక్కడున్న నియోజకవర్గ ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని మా టాప్ తెలుగు మీడియా కోరుకుంటుందండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.